అందరికీ నమస్కారము. యాక్చువల్గా ఈరోజు మనకి ఏంటంటే జైత్యాల ప్రజలందరూ కూడా ఒక మంచి అదృష్టవంతులుగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక వైద్య వృత్తిలో ఉండి ఎమ్మెల్యేగా అయిపోయి అయిన తర్వాత కూడా మనకు వైద్యం మీద అవగాహన కల్పిస్తూ
జైత్యాల నియోజకవర్గాన్ని ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణ దిశ తీసుకెళ్ళిన ఉద్దేశంతో మా అన్న సంజయ్ అన్న గారు ఈరోజు ఈ ఎస్సీ ఎస్టీ బాలికల వసతి గృహంలో పిల్లలందరికీ కూడా ఉచిత క్యాంప్ నిర్వహించడంలో భాగంగా పిల్లల వైద్యులను కానీ డిఎంఓడి చౌరు కానీ మరి ఇంకొక వైద్యులు కానీ మేము ఇక్కడికి రావడం జరిగింది. అదృష్టం ఏంటి అంటే ఈ సీజన్ లోపల మనకు ఎన్నో రకాలైన వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. సో దాని లోపల పిల్లలకు మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంటాము. వైరల్ ఫీవర్స్ కానీ విరోచనలు కానీ వాంతులు రావడం కానీ ఇలాంటి వాటిలో పట్ట ముందు జాగ్రత్త పరంగా అన్న సంజయ్ అన్న గారు ఒక స్టెప్ ముందే వేసేసి ఇంకా వ్యాధులు ప్రబలకుండానే అన్ని జరగమైన జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలందరికీ కూడా మేము ఎలాంటి అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈరోజు క్యాంప్ నిర్వహిస్తూ వాళ్ళకు అవసరమైన మందులు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా అవసరమైన పరీక్షలు చేయించాలనుకున్నా గవర్నమెంట్ ఆసుపత్రిలో అన్ని రకాల వసతులు ఉన్నాయి కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి అవసరమైన పరీక్షలు చేయించేసేసి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూడడం జరుగుతుంది. ఇప్పుడు రానున్న రోజులు ఇంకా మనకి ఎలా ఇప్పుడు వర్షాకాలం అవుతుంది, నెక్స్ట్ చలికాలం, ఇవి రెండు కూడా మనకు కొంచెం ప్రాబ్లమేటిక్ సీజన్స్ ఉంటుంటాయి కాబట్టి ఈ 6 నెలల లోపల కూడా అన్నగారి సమక్షం లోపల ఇలాంటి వసతి గృహం లోపల పేద ప్రజలందరికీ కూడా మేమందరం కూడా వైద్య సేవలు అందించడానికి ముందుగా ఉంటామని చెప్పేసి మీ అందరి సమక్షంలో మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బాలుర హాస్టల్ ధరూర్ క్యాంపులో ఉన్నది. దాంట్లో 250 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ పీడియాటిషియన్స్ అండ్ జనరల్ ఫిజిషియన్ తరఫున ఫ్రీ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో 5-6 చర్మానికి సంబంధించిన ఇబ్బంది చర్మవ్యాధితో బాధపడుతున్న పిల్లలు మరియు కొంతమంది కడుపు నొప్పితోటి కొంతమంది సర్ది దగ్గుతోటి ఉన్న పిల్లలు వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకు ఈ సీజన్లో కామన్గా కోల్డ్ కాఫ్ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందు జాగ్రత్తగా ఇక్కడ మేము క్యాంప్ కండక్ట్ చేసి పిల్లలకు వ్యాధులు రాకుండా చికిత్స చేయడం జరిగింది. జగిత్యాల పట్టణంలోని ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో ఈరోజు జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ గారు, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి పిహెచ్సి అధికారి డాక్టర్ శ్రీనివాస్ గారు, యువ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ భీమేష్ గారు, డాక్టర్ శశికాంత్ గారి ఆధ్వర్యంలో 2 హాస్టల్ కలిపి 250 మంది పిల్లలకు మెడికల్ చెకప్, అదేవిధంగా అక్కడ హాస్టల్ వార్డెన్స్ భాస్కర్ గారు, కమలాకర్ గారు వాళ్ళందరి సమక్షంలో పిల్లలకు ఈ సీజనల్ వ్యాధుల పట్ల కూడా ఒక అవగాహన ఏర్పాటు చేయడానికి కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డది. మనందరూ తెలుసు, వర్షాకాలం రాగానే చిన్నపిల్లలు చాలామంది ఏదో ఒక జబ్బున పడతారు, సర్ది, దగ్గు, లేకపోతే నీటి వల్ల వాంతులు, విరోచనాలు, టైఫాయిడ్, పసిరికలు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. నీళ్లు నిలవడం వల్ల దోమల బెడద ఎక్కువైపోయి దోమల వల్ల ఈ మలేరియా, డెంగ్యూ, చికున్గునియా లాంటి వ్యాధులు కూడా వస్తాయి. మరి ఈ పర్టికులర్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా చాలా దూరం ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, జగిత్యాల ప్రాంత వాసులు, దూరం ఎస్సీ ఎస్టీలు, ముఖ్యంగా గిరిజన పిల్లలు, ఎస్టీ పిల్లలు ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ జగిత్యాల మన హాస్టల్లో వార్డెన్స్ కానీ ఇక్కడ సదుపాయాలు మంచిగా ఉన్నాయని చెప్పి కొంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను దూరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్ వేశారు. నేను ఇక్కడ వార్డెన్లను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నేను కోరగానే పెట్టినందుకు డిఎండొచ్చా గారికి, అదేవిధంగా ఈ పిల్లలందరూ ఉదయాన్నే వాళ్ళ డ్యూటీలు ఉన్నా కానీ 7:30 వచ్చి పిల్లలు స్కూల్ డిస్టర్బ్ కాకుండా చూసిన డాక్టర్ భీమేష్ గారికి, శశికాంత్ గారికి, డాక్టర్ శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు. మరి పిల్లలు చాలామంది ఆరోగ్యంగానే ఉన్నారు, కొంత తెలిసి తెలియక దెబ్బలు తగిలించుకొని ఉన్నారు కొంతమంది పిల్లలు. ఒక 5 చర్మ వ్యాధులు ఉన్నాయి, దాన్ని కూడా డాక్టర్ శ్రీనివాస్ గారు చర్మవ్యాధి నిపుణులు, ప్రభుత్వ వ్యాధి నిపుణులు ఫ్రీగా చూసి మందులు కూడా ఇస్తూ ఉన్నారు, వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా కొందరు కంటి జబ్బులు ఉన్నాయని అవి నా దగ్గరికి పంపిస్తే మా హాస్పిటల్లో డాక్టర్ విజయ్ ఉంటారు, నేను ఉంటా, చూస్తానని కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున. ఏమైనా లేని ఉంటే కూడా నేను కూడా అరేంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మరీ ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్యులు చెప్పడం జరిగింది, డాక్టర్లు ఎవ్వరు కూడా అనాథరైజ్డ్ లీవ్లో ఉండొద్దు, ఎందుకంటే సీజనల్ వ్యాధులు అంటే వర్షాల వల్ల చాలా వ్యాధులు వస్తాయి కాబట్టి డాక్టర్లు అందరూ కూడా డ్యూటీలలోనే ఉండాలి అని చెప్పి మంత్రి గారు ఇప్పటికీ ఆదేశించడం జరిగింది. నేను జగిత్యాల ప్రాంత వైద్యులను కూడా కోరుతున్నా,
ఇప్పటికే అవసరం ఉన్నంత మంది వైద్యులను ఈ ప్రభుత్వం నియమించింది. గతానికంటే దాదాపు డబల్ వైద్యులు ఉన్నారు. అదేవిధంగా జగిత్యాల పట్టణంలో అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, ఒకటి గాంధీనగర్లో, రెండవది కిలాగడ్డ ప్రాంతంలో, మూడవది మిషన్ కాంపౌండ్ దగ్గర. అక్కడ కూడా డాక్టర్స్, వైద్యులు, సిబ్బంది మొత్తం ఉన్నారు. ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలి. ప్రభుత్వం ఏదైతే సదుపాయాలు ఇస్తుందో దాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలి. అంటే ముగ్గురు డాక్టర్లు ఫుల్ టైం డే టైం పనిచేస్తున్నారు, అట్లే దరూర్ క్యాంప్లో ఇంకొక డాక్టర్, అంటే నలుగురు డాక్టర్లు ఉన్నారు. నాలుగు హాస్పిటల్ ఉన్నాయి. ప్రతి హాస్పిటల్లో ఒక 10 మందికి తగ్గకుండా పారామెడికల్ స్టాఫ్ ఉన్నారు. అంటే సిస్టర్సే కానీ, వార్డ్ బాయ్సే కానీ, ఇవన్నీ కలుపుతాయి, ఫార్మాసిస్ట్ కలుపుతాయి. అంటే ఈ రకంగా ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. మరి ప్రజలు కూడా ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డ్రైనేజ్ లేని కాడ ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి. మురుగు నీరు ఇంటి ముందు లేకుండా చూసుకోవాలి. దోమలు రాకుండా చూసుకోవాలి. ఇంటి లోపల ఎక్కడైనా కుండీలు కానీ టైర్లు కానీ ఉండి నీళ్ళు నిలిస్తానలా దోమలు గుడ్లు పెడతాయి, మళ్ళీ పెద్ద చికున్గున్యా లాంటి లేకపోతే డెంగ్యూ లాంటి వస్తే చాలా ఆర్థిక భారం పడుతున్నది. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, అంటే నివారణే మనకు ప్రాధాన్యంగా తీసుకోవాలి. రోగాలు రాకుండా నిరోధించుకోవాలి. ఆహార అలవాట్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట ఏదైనా తిన్నప్పుడు కూడా వేడి ఆహారం మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే ఎండాకాలం. ప్లేట్స్ అవి ఉంటే కూడా కడుక్కోవాలి. అదేవిధంగా పిల్లలకు కూడా చెప్పడం జరిగింది, చేతులన్నీ కూడా బాగా శుభ్రంగా కడుక్కోవాలి, గోర్లు తీసుకోవాలి, వాళ్ళు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కూడా మా డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు. సో మరొకసారి తెలియజేసేది ఏంటంటే, జగిత్యాల పట్టణ ప్రజలకు ఈ వర్షాకాలం ముసుర్లు పడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. దోమలు రాకుండా, ఈగలు రాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. తినే ఆహారాన్ని కొంచెం వేడిది తీసుకోవాలి. హోటళ్ళలో బయట తిన్నప్పుడు కూడా వేడి ఆహారం మాత్రమే తీసుకోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతూ, మరి ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయమని చెప్పగానే ఇక్కడ పారామెడికల్ సిబ్బంది వారందరూ కూడా, ఫార్మసిస్టులు, ఇంత ఉదయాన్నే కొంత వాళ్ళను వస్తానికి నేను డిస్టర్బ్ చేసిన, అయినా నాకు కోరగానే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చినందుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.